నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం రాప్తాడు అధ్యక్షులుగా మిడుతూర్ హరీష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఎన్బీకే ఫ్యాన్స్ రాష్ట్ర నాయకులు జిరాయితీ గౌస్మోద్దీన్ హరీష్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గ బాలయ్య బాబు అభిమాన సంఘం అధ్యక్షులుగా తనను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని తన అభిమాన నటుడు బాలకృష్ణను ఆదర్శంగా తీసుకొని పలు సేవా సహాయ కార్యక్రమాలను చేపడతామన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటామన్నారు. తన ఎంపికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ రెడ్డికి నందమూరి అభిమానులు జాఫర్, సాదిక్, గోపాల్ గౌడ్, గౌస్ బాషా, మణిరవి, సురేష్, ఫక్రుద్దీన్, చెల్లానాయుడు, మనోజ్, పవన్, సాయి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాప్తాడు ఎన్బీకే అధ్యక్షుడుగా మా మిత్రుడు మిడుతూడు హరీష్ రెడ్డిని మా జిల్లా అధ్యక్షుడు గౌస్మోద్దీన్ గారు ఏకగ్రీకంగా నియమించారు. మరలు ఇలాంటి పదవులు ఎన్నో తెచ్చుకోవాలని హరీష్ రెడ్డిని జిల్లా ఎన్బీకే సంఘం తరఫున అభినందిస్తుంది. మొదటగా మా నటసింహం నందమూరి బాలయ్యబాబు తనయుడు, ముద్దుల తనయుడు, నందమూరి తారకరామ మోక్షజ్ఞ తేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఎంతో గర్విస్తున్నాం నందమూరి బాలయ్యబాబు అభిమానులు అయినందుకు. ఈ రోజున ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ సేవాస్ఫూర్తితో మా జిల్లా అనంతపురం నందమూరి బాలయ్యబాబు అభిమాన సంఘం అధ్యక్షులు వారు గౌస్మోద్దీన్ అన్నగారైతేనేమి, సభ్యులు చాలామంది, ఎంతోమంది సీనియర్ అభిమానులు కూడా ఈ రోజున స్వప్న అనే అమ్మాయి క్యాన్సర్ బారి నుండి జయించి ఈ రోజున సంపూర్ణ ఆరోగ్యంతో మా ముందుకు వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు ఆ అమ్మాయికి తానా సెక్రటరీ పొట్లూరు రవి అన్నగారు, ముప్పారపు రాజశేఖర్ అన్నగారి సహకారంతో ఈ రోజున ల్యాప్టాప్ అందజేయడం జరిగింది. అందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున నన్ను అనంతపురం రూరల్ మండలం నుంచి రాప్తాడు నియోజకవర్గ మండల అధ్యక్షులుగా బాలయ్యబాబు అభిమాన సంఘం అధ్యక్షులుగా నియమించినందుకు గౌస్మోద్దీన్ అన్నగారికి, నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మీద మరింత బాధ్యత పెరిగిందని తెలియజేస్తూ మరింత సేవాస్ఫూర్తితో ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను.